అన్నంలోకి చపాతీలోకి ఇలా దేంట్లోకైనా బాగుంటే కాకరకాయ కూర కాకరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దాం ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నామండి దీన్ని ఇలా చక్రాలలా కట్ చేసాము సన్నగా రింగ్స్ లాగా కట్ చేసి దేంట్లో పసుపు ఉప్పు రెండు వేసి బాగా కలుపుకున్నాము అంటే ఈ పసుపు ఉప్పు మన కాకరకాయ ముక్కలన్నిటికి పట్టేటట్టు చక్కగా కలిపేసి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఇలా చేస్తే ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్న చీదు కొంచెం తగ్గుతుందన్నమాట ఈ కాకరకాయ చీదు కూడా ఆరోగ్యానికి మంచిదేనండి కాకపోతే చీదు ఉంటుంది అని చెప్పి చాలా మంది తినరు కదా అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇలా ఉప్పు పసుపు కలిపేసి పక్కన పెట్టేసి తర్వాత అది కట్టిగా పిండేసి మనం వాడితే కనుక దాంట్లో ఉన్న నీరుతో పాటు ఆ చీదు కూడా తగ్గుతుందన్నమాట కాకరకాయ వారానికి ఒకసారైనా తింటే మంచిదండి కాకరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీని కరేలా అని కూడా అంటారు దీంట్లో జనరల్ గా మనందరికీ తెలుసుంది ఏంటంటే షుగర్ పేషెంట్స్ కి వాళ్ళకి చాలా మంచిది అని మనకు తెలుసు అంతే కాకుండా ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందంటండి అదే కాకుండా దీంట్లో విటమిన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి విటమిన్ ఏ అండ్ సి ఇవి కూడా ఉన్నాయి సరే ఇప్పుడు మనం కూర సంగతి చూద్దాము ఒక పాన్ పెట్టి పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకుంటాం కదండి అవన్నీ వేసాము ఇవి కాస్త వేగాక ఒక 3-4 కరపాలు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచేసి అవి వేసాము దీంట్లోనే కొంచెం పసుపు ఎండు మిరపకాయలు కరివేపాకు కరివేపాకు ఏం చేశానంటే ఉల్లిపాయలతో పాటు వేసేసాము ఇవన్నీ వేసి వేగనిద్దాము మనం తీసుకున్న 1/2 కిలో కంటే ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాము ఆనియన్స్ని వేసి కొంచెం ఒకసారి తిప్పేసి మరీ ఎక్కువ వేగక్కర్లేదు కాకరకాయలతో పాటు వేయించితే కనుక ఈ ఉల్లిపాయలో ఉన్న తీపి కాకరకాయకు కూడా పట్టుకొని బాగుంటుంది అన్నమాట కాకరకాయ చేదు కూడా ఇంకాస్త తగ్గుతుంది మనకి ఇలా ఇంతవరకు వేగితే చాలన్నమాట ఇప్పుడు మనము ఇందాక 1/2 అవర్ బ్యాక్ పెట్టాం కదండి కాకరకాయ ముక్కలు వాటిలో నీరు లేకుండా పిండేసి వేసుకోవచ్చు ఇక్కడైతే మేము అలాగే వేసేస్తున్నాము చేదు ఇష్టపడని వాళ్ళు దాంట్లో నీరు మొత్తం పిండేసి వేసుకోవచ్చు అన్నమాట ఈ కాకరకాయల్లోండి ఐరన్ జింక్ పొటాషియం ఇలాంటివి కూడా ఉన్నాయి సో కాకరకాయని తింటాం అసలు మిస్ చేయొద్దు ఇలా వండుకొని తిన్నారంటే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది కాకరకాయ ముక్కల్ని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కాసేపు మగ్గనిద్దాం చూడండి కాకరకాయ ముక్కలు వేగాయి తెలుస్తుంది కదా వేగినట్టు మనకి ఉల్లిపాయ కూడా వేగింది పచ్చి ఉల్లిపాయలో వేసాము వేగుతుందో లేదో అనుకున్నారేమో కనిపిస్తుంది కదా అండి రెండు చక్కగా వేగాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందామన్నమాట ఇప్పుడు ఇది మనము కాకరకాయ టమాటా కర్రీ కదా అండి టమాటాలు ఒక రెండు పెద్దవి తీసుకున్నాను అవి ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసుకున్నాము చిన్నవి అయితే 3 తీసుకోండి టమాటా కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము ఆ టమాటా పులుపు అంతా కూడా కాకరకాయ పీల్చుకుంటుంది బాగుంటుంది టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాము కారము ఒక 1.5 స్పూన్ వేసాము అది మీకు కారం ఎక్కువ వేస్తున్నాము అనిపిస్తుందేమో ఈ కారం ఎక్కువ కారం లేదండి లావు మిరపకాయలు అన్నమాట సో ఘాట్ ఎక్కువ లేదు అందుకని ఎక్కువ వేస్తున్నాము మీరు మీ రుచికి సరిపడా మీ దగ్గర ఉన్న కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇక్కడ మేమైతే ఉప్పు వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయల్లో మనం ఉప్పు పసుపు కలిపి పెట్టాం కదా ఆ వాటర్ కనుక మీరు స్క్వీజ్ చేసి పిండేసి ఉంటే కనుక ఉప్పు మీరు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని పడుతుంది అంటే వేసుకోండి మాకు ఆల్మోస్ట్ ఆ ఉప్పే సరిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేయండి మేము ఇది ఆర్గానిక్ బెల్లం అండి బెల్లం పొడి ఇది వేస్తున్నాము ఒక స్పూన్ బెల్లం వేసుకుంటే కనుక ఆ చేదుని బెల్లం అనేది కాంపెన్సేట్ చేస్తుందన్నమాట దాంట్లోనే కాస్త వాటర్ పోసి కాసేపు
మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత అండి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. మన ఎంతో టేస్టీ కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇదేనండి మన కాకరకాయ టమాటా కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే మేము కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.